పాలనలు అంటే బాబు పాలనలు కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని ఆ బాబు ఆయన దత్తపుత్రుడు కలిసి మేము ఇది చేశామని చెప్పుకోలేక తాము చెప్పుకోదగినది ఏది చేయలేదని తెలుసు కనుక తమ నోటికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పని చెబుతున్నారు. టీడీపీ టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈరోజు మార్చేశారు. దత్తపుత్రుడి పార్టీని అయితే రౌడీ సేనగా మార్చేశారు. వీరు గతంలో కలిసి చేసిన చేసిన పాలనను రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదేం కర్మరా బాబు అనుకోబట్టే 2019లో దత్తపుత్రుడిని సొంత పుత్రుడిని అన్ని చోట్ల కూడా ఓడగొట్టి బాయ్ బాయ్ చెప్పారు. మనం చేసిన ఇంటింటి అభివృద్ధికి అన్ని సామాజిక వర్గాలు అన్ని ప్రాంతాలు ఓటు వేసి జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ప్రతి ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మనందరి ప్రభుత్వానికి మద్దతు పలికి ఆశీర్వదిస్తూ తీర్పు చెప్పారు. చివరికి కుప్పంలో కూడా మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా ZPTCలు తీసుకున్నా MPCCలు MPTCలు తీసుకున్నా సర్పంచ్ ఎన్నికలు ఏవి తీసుకున్నా కూడా టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా బాయ్ బాయ్ బాబు అని కూడా చెప్పారు. అందుకే చంద్రబాబు ఇదేం కర్మరా బాబు అని తన తల పట్టుకుని తాను కూర్చుంటే ఆయన పుత్రుడు ఆయన దత్తపుత్రుడు కూడా ఈ బాబుతో ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు. పాపం 1995లో ఇదే బాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో తన పార్టీలో తన క్యాబినెట్లో స్థానం ఇచ్చినందుకు ఏమనుకొని ఉన్నాడో తెలుసా? తాను కూడా ఇదేం కర్మరా బాబు అనుకుని తాను అనుకుని ఉంటాడు. ఇటువంటి నాయకులు మన రాజకీయాలలో ఉండడం ఇదేం కర్మరా బాబు అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుకుంటా ఉన్న పరిస్థితులు. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలోనే తాను అన్న మాటలు, తాను రాజకీయాలలో ఉండాలంటే అసెంబ్లీకి తాను వెళ్ళాలంటే తనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే సరే సరే, లేదంటే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని చెప్పి బాబు ప్రజల్ని బెదిరిస్తా ఉన్నాడు. చివరికి తాను కుప్పంలోనే గెలవలేనన్న భయం నిరాశ నిస్పృహతో ప్రతి మాటలోనూ తన భయం కనిపిస్తా ఉంది, నిస్పృహ కనిపిస్తా ఉంది. తన ప్రతి మాటలోనూ కనిపిస్తుంది,
తాను చేసే ప్రతి చేష్టలోనూ కూడా ఇదే కనిపిస్తా ఉంది. ఈరోజు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఇలాంటి మనుషులను చూసినప్పుడు, అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంటి మనుషులను చూసినప్పుడు, ఆయన ప్రవర్తిస్తూ ఉన్న తీరును చూస్తూ ఉన్నప్పుడు, అప్పుడప్పుడు మనకు కొంతమంది కనిపిస్తూ ఉంటారు సెల్ ఫోన్ టవర్ మీద నుంచి దూకేస్తానంటారు, రైలు కింద తలకాయ పెట్టేస్తామంటారు, పురుగుల మీద పురుగుల మందు తాగేస్తామంటారు. ఇదే టైప్లోనే ఈ అధికార భగ్న ప్రేమికుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్ని బెదిరిస్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఏ మంచి చేయని తనకు ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారన్నది కానీ, ఎందుకు ఓటు వేయాలన్నది కానీ ఈ బాబు లేదా ఈ దత్తపుత్రుడు చెప్పడు. మమ్మల్ని మాట్లాడితే నువ్వు రౌడీసేనా రౌడీసేనా అంటాడు ఈయన, పెద్ద పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషికి చెప్తా ఉన్నాం, బాబు మాది రౌడీ సేన కాదమ్మా, విప్లవ సేన. మాది రౌడీజం చేసేవాళ్ళకి గుండాయిజం చేసేవాళ్ళకి ఎదురు తిరిగితే మీకు ఎలా ఉంటుందో తెలియదు కదా, మీకు తెలియదు కానీ మీకు అనిపిస్తుంది, మాకు రౌడీలా అనిపిస్తున్నాం మీకు. ఒకవేళ మీలాంటి దౌర్జన్యాలు చేసేవాళ్ళకి మేము రౌడీలా కనిపిస్తాం, నాకు ఓకే, కానీ ప్రజల దృష్టిలో మేము విప్లవం, మేము విప్లవకారులు, మేము గుర్తుపెట్టుకో. మీరు పిచ్చి వేషాలు వేస్తే రిపీటెడ్గా చెప్తున్నాను, మీరు మాట్లాడితే మీరు హత్యా రాజకీయాలు చేయగలం అనుకుంటున్నాను. మీరు ఈరోజు నా పొద్దున కూడా నేను న్యూస్లో చూస్తూ ఉన్నాను, మేము హత్యా రాజకీయాలు చేయాలి అనప మన అనంతపురం చెందిన ఎమ్మెల్యే ఎవరు తమ్ముడు సోదరుడు అని, మేము హత్యా రాజకీయాలు చేయాలనుకుంటే మేము ఏదో ఒక క్రిమినల్లో ఒక హంతకుడు ఎవరు ఆయన ద్వారా మేము చేంజ్ చేసేయగలం, అప్పుడు ముఖ్యమంత్రిని ఎవరు. అలాగే ఈ రోజున కూర్చోబెడితే ఇంకొక అపోజిషన్ పార్టీ ఆయన కూడా మా టార్గెట్ అని నాకు అర్థం కాలేదు. మీరు వైసీపీ పార్టీనా వైసీపీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా ఉగ్రవాదుల సంస్థ అది, ఏం మాట్లాడుతున్నారా మీరు? సజ్జల గారు ఏం మాట్లాడుతున్నారు? ఒకవైపు ఇప్పటం గ్రామాలు ఇల్లు కుల్పిస్తాం లేదంటే మేము హత్యా రాజకీయాలు చేయలేక అంటాం, ఏం మాట్లాడుతున్నారా మీరు అందరూ? ఇదే మీరు ఇచ్చేది ప్రభుత్వాలకు మీరు ఇచ్చే సలహాలు? మీరు మేమంతా చేతులు ముడుచు కూర్చున్నాము, మేము చేత కాదనుకున్నారా? మాకు బెదిరిస్తారంటే మీరు అందరినీ మా వాళ్ళందరినీ ఎవరు మాకు అండగా నిలబడకూడదు, బెదిరించేస్తారు. ఒక మాట మేము మా వాళ్ళకి ఎవరు రాకూడదా మాకు? అంటే రాజకీయం మీరే చేయాలా, మేము చేయకూడదా? మీకేనా సాధ్యం? మాకు సాధ్యం కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ రాజకీయానికి పెట్టి పుట్టాలా? మేము చేయలేమా రాజకీయం? మా వల్ల కాదా? చేసి చూపిస్తాం. మీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి 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 తీరుతాం. ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? మీ తాటాపు చప్పుళ్ళకి మేము బెదిరాం, మేము